కొన్ని కొన్ని నిర్ణయాలు తొందరబడి నోరు జారడం అలాగే ఆ వ్యక్తి యొక్క వ్యవహార శైలి సందర్భాలను బట్టి ఎవరికి సపోర్ట్ అనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది తాజాగా ఎస్ఈసీ ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారంలో ఈ పాయింట్లన్నీ అబ్జర్వ్ చేస్తే ఎంత స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తొత్తులా వ్యవహరిస్తున్నారో ప్రజలే అర్థం చేసుకోవాలి అంటూ ఇప్పుడు వైసీపీ నేతలు కొన్ని అంశాలని తెర మీదకు తీసుకొస్తున్నారు సోషల్ మీడియా వేదికగా అంశాలు ఏంటి అంటే ఒకసారి మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దాదాపు ఇరవై సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా సరే పంచాయతీ ఎన్నికలు అనేవి చాలా వరకు ఏకగ్రీవాలనే ప్రోత్సహిస్తాయి ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనో లేదంటే వైసీపీ అధికారంలోకి వచ్చిందనో కొత్తగా ఏకగ్రీవాలనే అంశాన్ని ఇప్పుడు మీద తీసుకురాలేదు ఎప్పటి నుంచో వస్తూనే ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం దాన్నే ఇక్కడ ప్రస్తావిస్తున్నారు కానీ మరి ఇది అందరికీ తెలిసిన విషయం ఎలక్షన్ కమిషనర్గా ఉన్న నిమ్మగడ్ రమేష్ కుమార్ గారికి తెలియదా ఏకగ్రీవాలను ఎందుకు ఆయన కావాలని వ్యతిరేకిస్తున్నారు అనేది ఇక్కడ ఒక పాయింట్ రేజ్ చేస్తున్నాను ఎందుకంటే అన్నది అలాగని చెప్పి మన ఒక్క రాష్ట్రంలోనే కాదు ఒక్క మన ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు చాలా చోట్ల మన కూడా తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది అది అందరికీ తెలిసిన విషయమే ఏకగ్రీవాల విషయంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఒకడే జరగట్లేదు ఇప్పుడు కొత్తగా జరగట్లేదు అయితే ఇక్కడ ఇదే అంశాన్ని మంత్రులు తప్పుబడుతున్నారు నిమ్మగడ్ రమేష్ కుమార్ గారి వ్యవహార శైలిని పదే పదే ప్రస్తావిస్తూ ఇది ఇంతకు మించి ఏ నిదర్శనం కావాలి చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు నిమ్మగడ్ రమేష్ కుమార్ గారు అని చెప్పడానికి అనేది అంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలను అంగీకరించకుండా అన్ని పంచాయతీలో నామినేషన్ వెయ్యాలి అనేది చంద్రబాబు గారు ఆదేశిస్తే ఆ ఆదేశాలను నిమ్మగడ్ రమేష్ కుమార్ గారు అనుసరిస్తున్నారా అనేది వైసీపీ రేస్ చేస్తున్న పాయింట్ అంటే ఆయన అలా అన్నారు కాబట్టి వెంటనే ఈయన కూడా ఏకగ్రీవాలు ఉండకూడదు అని చెప్పి చెప్పేస్తున్నారా నిమ్మగడ్డ ఆ పాయింట్కి సమాధానం చెప్పాలి అనేది అయితే అక్కడ ఒకవేళ నిజంగా చంద్రబాబు ఆదేశాలను నిమ్మగడ్డ అమలు చేస్తున్నారా లేకపోతే నిమ్మగడ్డ అధికార యంత్రాంగానికి ఇచ్చే ఆదేశాలను చంద్రబాబు తన నేతలకు ఇస్తున్నారా అనేది కూడా ఇక్కడ అర్థం కాని అంశం ఇదే టైంలో ఆన్లైన్లో నామినేషన్లు కొనసాగించాలి వాస్తవానికి అది సాధ్యం కాదు చట్ట సవరణ చేయాలి ఒక చట్టం చేయాలి చేస్తే కానీ ఆన్లైన్లో నామినేషన్లు ప్రక్రియ కొనసాగించలేమని అధికారులు చెప్తుంటే లేదు లేదు ఇమీడియట్గా ఆన్లైన్లో నామినేషన్లు ప్రక్రియ కొనసాగించాల్సిందే అంటూ పట్టుబడ్డం అదే కనుక జరగకపోతే ఏకంగా యంత్రాంగం అధికార యంత్రాంగం విఫలమైనట్టే అని కూడా నిమ్మగడ్డ చెప్తున్నారంట ఒకవేళ ఆన్లైన్లో నామినేషన్ ప్రక్రియ మీరు కొనసాగించకపోతే అధికార యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ ఈ విషయంలో ఎన్నికలు నిర్వహించే విషయంలో అని చెప్పి ఆయన సర్టిఫై చేస్తున్నారంట మరి ఇంత పట్టుబడి చేస్తున్నారంటే మరి దీని వెనక తెలుగుదేశం పార్టీ ఉందా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇంకొకరు ఇంకొకళ్ళు ఉన్నారు ఎవరు ఆదేశాలకు అనుగొని ముందుకు వెళ్తున్నారు ఏంటనేది ఒక ఆరోపణలుగానే మిగిలిపోతాయో అందులో నిజానిజాలని బయటపెట్టే ప్రయత్నం మరి వైసీపీ చేస్తుంది కూడా ఈ విమర్శలు చేస్తున్న వైసీపీకే తెలియాలి అనేది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి